సంతోషపడిపోయిన దశరథ మహారాజు రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నాడు. కానీ విధి ఒకటి ఉంది, రాముడికి రాజ్యం ఇవ్వాలన్న కోరికలో దశరథుడికి కించిత్ కూడా మార్పు లేదు బుద్ధి. కానీ రాత్రికి రాత్రి కైకమ్మ రెండు వరాలు అడిగింది. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజిన తపోధారి రామో భవతి తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో మభిషిచ్యతాం. పద్నాలుగు సంవత్సరములు రాముడు నారచీరలు కట్టుకుని జటాజూటం కట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి, ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలని. మరునాడు రాముడు వెళ్ళాడు ఉపవాసం చేసి, తండ్రి మాట్లాడలేదు. కైకమ్మ అరణ్యవాసానికి వెళ్ళిపోమ్మంది. అమ్మా నాన్నగారు ఏం చెప్తే అదే చేస్తానమ్మా, నాన్నగారు అన్న మాట నిలబెట్టడమే కొడుకుగా నాకు ధర్మం. సంతోషంగా తిరిగి వెళ్ళిపోయాడు. సంతోషంగా తిరిగి వెళ్ళిపోతే రాముడు నొచ్చుకోలేదు, లక్ష్మణుడు నొచ్చుకున్నాడు. ఆయన వచ్చన్నాడు, గురోరప్యవలిత్తస్యా కార్యాకార్యమజానతః ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం అన్నాడు. అన్నయ్య చేతకాని వాళ్ళ వచ్చేస్తామేమిటి, 60,000 సంవత్సరాల వయస్సు వచ్చినటువంటి వృద్ధుడైన దశరథ మహారాజు యవ్వనంలో ఉన్న భార్య కైకమ్మ మెప్పు కోసమని తన సొంత ఆర్జితంలా ఇక్ష్వాకు వంశంలో పెద్ద కొడుక్కి చెందవలసినటువంటి రాజ్యాన్ని తీసుకెళ్లి తన ముద్దుల భార్య కొడుక్కి కట్టబెడతాడా, ఆయనకి అధికారం ఉందా? అన్నయ్య నీ మీద ఏమైనా దోషం ఉందా? యజ్ఞం భంగం చేశావా? ఎవరైనా స్త్రీని చెరబట్టావా? శిశుహత్య చేశావా? ఏమి చేశావని నీకు రాజ్యం ఇవ్వడు? ఊ అని అన్నయ్య, నా కోదండము నుండి వినిర్ముక్తమైనటువంటి బాణముల యొక్క ధారల చేత దశరథ మహారాజు గారిని నిహతుణ్ణి చేసి రాజ్యం నీకు కట్టబెడతాను, నీ చేతికి మట్టెంటుకోక్కర్లేదు, నేను విజృంభిస్తానన్నాడు. రాముడు నవ్వి లక్ష్మణుడి వంక చూసి అన్నాడు, ఊరి పిచ్చివాడా, అసంకల్పితమే వ్యహాయతకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అను దైవస్య కర్మతత్ అన్నాడు. ఊరే ఇప్పుడైనా సరే నాన్నగారిని వెళ్ళడుగు, నాకు రాజ్యం ఇవ్వడం ఇష్టం లేక నన్ను నాన్నగారు పంపించేస్తున్నారేమో అరణ్యానికి. సుతారము ఆయనకి ఇష్టం లేదు. రాముడికి తెలుసు తాను వెళ్ళిపోతే దశరథుడు చచ్చిపోతాడు ఉండలేడని. తాను రాజ్యము ఇవ్వకుండా ఉండలేనివాడు, రాముడు వెళ్ళిపోతే బతకలేనివాడు, రాముని యందు దోషము లేదని తెలుసున్నవాడు ఎవరి ఒత్తిడి చేత ఏ శాసనానికి వశపడిపోయి ప్రేమ అంతా ఉన్నా కూడా రాముడిని అరణ్యానికి పంపవలసి వచ్చింది? పిచ్చివాడా, పైకి కైక కనపడుతుంది, కైక కాదు, కైక చేత భగవానుడు ఆవహించి పలికించాడు. అది ఈశ్వర శాసనం రా, నేను 14 ఏళ్ళు అరణ్యానికి వెళ్ళాలి, లేకపోతే రావణ సంహారం ఎందుకు అవుతుంది, అవతార ప్రయోజనం ఎందుకు నడుస్తుంది? అప్పటికి కష్టంలా కనపడుతుంది కానీ భవిష్యత్తులో జరగబోయే కథకి బీజం అక్కడుంది. అసలు ఆ ఆపదని అంగీకరించడంలో, ఈశ్వర శాసనాన్ని అంగీకరించడంలో ఉంది. అది విశాల హృదయంతో అంగీకరించాలి. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటుంటారు మహర్షి రామాయణంలో. ప్రహృష్టవదన శ్రీమాన్, కష్టం వచ్చినప్పుడే ఈశ్వర శాసనంగా అంగీకరించిన వాడెవరో వాడు కృతకృత్యుడు, వాడు భగవద్భక్తుడు. ఇది నా తండ్రి శాసనం, దాన్ని ఔదలదాలుస్తానంటాడు. పరీక్షిత్తు 7 రోజుల్లో చచ్చిపోతామంటే ఇది ఈశ్వర శాసనము, నేడు మానదు, భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణతి హరి కథాశ్రవణ ఆసక్తియున్, ఇవి మూడు నాకు దక్కేటట్టు మీరు చెయ్యండి చాలు, ఈశ్వర శాసనం మారదంటాడు. కాబట్టి పిచ్చి లక్ష్మణ, ఈశ్వరుడు రావడు మన కంటికి కనపడడు, నువ్వు ఎదురు తిరిగి చొక్కా పట్టుకోవడానికి, నీ వెనక నుండి కర్మ ఫలితాన్ని ఇస్తాడు, దాన్ని అంగీకరించడం ఒకటే. ఈశ్వరుడికి ఎదురు తిరిగి ఈశ్వరుడిని వ్యతిరేకించి మాట్లాడి నువ్వు ధర్మాన్ని విడిచిపెడితే ఇంకా పడిపోతావు. ఈశ్వరుడి యొక్క శాసనాన్ని నమ్మి నిలబడిన వాడెవరో వాడు ఇప్పటికి కష్టపడినట్టు కనపడినా తరువాతి కాలంలో ఉన్నతమైన స్థితిని పొందుతాడంటాడు. అందుకే కష్టం వచ్చినప్పుడు ఈశ్వర శాసనంగా భరించగలిగిన శక్తి కొంతమందికి ఉంటుంది, ఇంకో కొంతమంది పరమ సంతోషంతో అనుభవిస్తారు. ఎందుకు అనుభవిస్తారో తెలుసా? ఈశ్వర ప్రీతికి అదే కారణమవుతుంది, ఈశ్వర ప్రీతికి అదే కారణమవుతుంది. ప్రాతస్మరణీయులు అపర శంకరాచార్య స్వామి వారి అవతారం కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఒకప్పుడు 104 జ్వరం వచ్చింది. 104 జ్వరం వచ్చి ఒళ్ళు పేలిపోతుంటే బయటికి వెళ్ళకూడదన్నారు. ఆయన అన్నారు, పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించి నాకు ఒక గొప్ప వరం ఇచ్చాడు, నా జీవితంలో పంచాగ్నిహోత్ర తపస్సు చేయలేదు, 4 వేపులా అగ్నిహోత్రం పెట్టుకుంటే
ఒళ్ళు వేడిక్కిపోతుంది. సూర్యుడి వంక కన్నార్పకుండా చూస్తూ మంత్రజపం చెయ్యాలి. సన్యాసి ప్రణవం చేస్తారు. ఇప్పుడు నాకు పంచాగ్నిహోత్ర తపస్సు చేసే అదృష్టాన్ని ఈశ్వరుడు కృపచేశాడు. నేను బయటికి వెళ్ళి సూర్యుణ్ణి చూస్తూ ఒక్క గంట జపం చేస్తానని కనురెప్ప వేయకుండా సూర్యుడి వంక చూస్తూ జపం చేశారు. వచ్చిన జ్వరాన్ని ఈశ్వరానుగ్రహంగా అనుభవించారు పరమాచార్య స్వామి. మీరు చూడండి, నేను అన్న మాట పైకి కొంచెం వినితిగా అనిపించవచ్చు, తరచి చూడండి మీకే తెలుస్తుంది. నేను నా పెన్ను కనపడలేదనుకోండి, నా పెన్ను మంచిది కొనుక్కొని అక్కడ పెట్టుకోగానే తీసుకుని తను రాసేసుకోవడం నా కూతురుకు అలవాటు అనుకోండి. అవతల ఆఫీస్లో ప్రధానమైనటువంటి అధికారి వచ్చి అన్ని విషయాల్ని చూడడానికి సిద్ధమైంది, తొందరగా వెళ్ళిపోవాలి కార్యాలయానికి, నాక పెన్ను కనపడలేదు, తొందరపడి కంగారు పడి నా పెన్ను కనపడలేదని నా కూతురిని పిలిచి, బుద్ధిహీనురాలా, నువ్వే తీసేస్తుంటావు పెన్ను, ఏమైపోయింది నా పెన్ను, అవతల ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది, పెన్ను లేకుండా వెళ్ళి ఏం చేయను, నీకు అసలు బుద్ధి ఉందా, ఎన్ని మార్పులు చెప్పాను నా పెన్ను తీయద్దని, మీ పెన్ను పోతే నన్ను అడుగు ఇంకోటి కొనిస్తాను, ఎన్ని అయినా కొంటాను కానీ నా పెన్ను తీసేయి అని నేను బాగా నింద చేస్తే కళ్ళంబట గుడ్లంట నీళ్లు కార్చేస్తూ, నాన్నగారండి నాన్నగారండి నిజంగానే తీలేదు నాన్నగారండి నిజంగానే తీలేదు నాన్నగారండి అంది. నేను వినకుండా దాన్ని నింద చేసేసి ఆఖరన ఆఫీస్కి వెళ్ళిపోతూ, చీ దిక్కుమాలిన కొంప అని విసుక్కుని పర్సు తీసి జేబులో పెట్టుకుంటుంటే అడ్డం వచ్చింది. ఏదో రాస్తూ రాస్తూ పర్సులో పెట్టాను పెన్ను, ఇప్పుడు అది అడ్డంగా వచ్చింది. ఓ, పెన్ను పర్సులో పెట్టాను అందుకే ఎక్కడా కనపడలేదు, పిల్లని నిష్కారణంగా తిట్టేశాననుకుని పెద్దరిక ముసుగు వేసుకుని నా పెన్ను ఉంది అని పిల్లకి చెప్పలేక ఆ పెన్ను జేబులో పెట్టుకుని కిందకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నా కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్నగారండి నాన్నగారండి హెల్మెట్ మర్చిపోయారు నాన్నగారండి, పోలీసులు పట్టుకుంటున్నారు, 100 రూపాయలు కట్టవలసి వస్తోంది అన్నారు కదా, అందుకని హెల్మెట్ ఇద్దామని వచ్చాను నాన్నగారండి అని పరిగెత్తుకొచ్చి అది వేసుకున్నటువంటి ఆ రవికి కళ్ళు ఇలా ఇలా తుడుచుకుంటూ నాకు హెల్మెట్ ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది దాని వంక చూస్తే, అరే నేను ఇంత కష్టపెట్టాను అయినా నా మీద ప్రేమతో పరిగెత్తుకొచ్చి నాన్నగారండి 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 అంటూ హెల్మెట్ ఇచ్చి పిచ్చి తల్లిని నా హెల్మెట్ పెట్టుకుంటే టాటా నాన్నగారండి అంటూ నించుంది. నా మనసు కుపితం అయిపోయి కళ్ళంబట నీళ్ళొచ్చి బాధ కలిగి గుర్తు పెట్టుకుని సాయంకాలం వచ్చేటప్పుడు దానికి ఇష్టమైన కాజాలు పట్టుకొస్తానా పట్టుకురానా. భగవంతుడు అరే వీడు గత జన్మలలో పాపం చేశాడని శిక్ష వేస్తే ఆ శిక్షని అనుభవించేస్తూ ఆ కష్టాన్ని అప్పుడు కూడా భగవంతుడి పాదాలు విడిచిపెట్టకుండా ఈశ్వరుణ్ణి పూనికతో నమ్మి స్తోత్రం చేస్తున్నాడు అనుకోండి, పరమదయాళువైనటువంటి పరమేశ్వరుడు తట్టుకోగలడా? కదిలిపోతాడు ఆయన. భగవంతుణ్ణి కూడా కదపగలిగినటువంటి భక్తి ఎక్కడుంటుంది అంటే కష్టాన్ని తట్టుకోవడంలో ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో ప్రతి కష్టాన్ని తీసేయడానికి ప్రార్థనలు చేయకూడదు. చిన్న చిన్న కష్టాలు అనుభవించగలిగిన వాటిని అనుభవించాలి, అనుభవించగలిగిన శక్తిని కృప చెయ్యమని భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఈశ్వర, కష్టానికి ఫలితాన్ని అనుభవించడంలో నేను నీకు దూరమైపోకుండా నన్ను కాపాడు, నేను కోరుకునేది అదొక్కటే అని ఎవడు ప్రార్థన చేస్తాడో వాడు భక్తి పండినవాడు. మూడవ పద్ధతిలో భగవంతుడు ఒక ఆపదని సృష్టించాడనుకోండి, ఆపదని అనుభవించేటప్పుడు అలా ఆపదని ఇవ్వగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఎందుకు ఇవ్వగలడు అంటే, మనం బాహ్యంలో ఎన్ని రక్షణలు పెట్టుకోనివ్వండి, అన్ని రక్షణల మాటు నుంచి పరమేశ్వరుడు ప్రమాదాన్ని సృష్టించాలని సంకల్పం చేస్తే రక్షించగలిగిన వాడు ఈ భూమండలమునందు ఉండడు. పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాజుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగుట అన్నంటారు. నేనే నా జీవితంలో ఒక చోట అనుభవించా, ఏ రక్షణ లేకుండా భగవంతుడి శాసనం అయితే రక్షింపబడతాడు, ఎన్ని రక్షణలు చుట్టూ పెట్టుకున్నా పరమేశ్వర శాసనం లేకపోతే, ఆయన అనుగ్రహం లేకపోతే తాను మరణిస్తాడు, తను పెట్టుకున్న రక్షణ మధ్యలోనే తాను ఈల్గిపోతాడు. నేనే ఒకసారి చూశా, నిడదవోలు వెడుతున్నాను ప్యాసింజర్ రైల్లో, నిండు గర్భిణి, నాకు కడుపులో ఏదో ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉందండి, నా ఎదురుగుండా కిటికీ పక్క సింగిల్ సీట్లో కూర్చుంది అమ్మాయి, కూర్చున్న పిల్ల వాళ్ళ తల్లి వచ్చి కడుపులో ఇబ్బందిగా ఉంటే మరుగుదొడ్లోకి వెళ్ళి రావే ఓసారి అంది. ఆ మరుగుదొడ్లోకి వెళ్ళింది, నిడదవోలు స్టేషన్ వచ్చేసి వాళ్ళు నిడదవోల్లో దిగాలి, నేను నిడదవోల్లోనే దిగాలి, అమ్మాయి బయటికి రాలేదు. ఏమైపోయిందని గట్టిగా తలుపులు తోశారు,
అప్పటికే అమ్మాయి నిత్రుమడుగులో పడిపోయింది అక్కడ. అరేరే ఈ పిల్లకి పురుడు వచ్చేసింది అని చూశారు. ఆశ్చర్యం ఏంటంటే పుట్టినటువంటి పసిగుడ్డు ఆ మరుగుదొడ్డి ఆకృతిని ఉన్నటువంటి కన్నంలోంచి జారి కింద పడిపోయాడు. ఎక్కడో పడిపోయాడు పిల్లాడన్నారు. రైలు కింద ఎక్కడో నలిగిపోయి ఉంటాడనుకున్నారు. అందరూ వెనక్కి పరిగెడుతున్నారు. నిజం చెప్తున్నాను, నేను పరిగెత్తాను. ఆశ్చర్యం అసలు ఆ పసిపిల్లాన్ని ఏ కుక్కెత్తుకుపోయిందో అని. వెడుతుంటే చిత్రం ఏమిటంటే, లైసెన్స్ లేకుండా రైళ్లల్లో అమ్మేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి స్టేషన్ ఔటర్లోనే దూకేస్తూ ఉంటారు బుట్ట పట్టుకుని. అలా ఒక వేరుశనక్కాయలు అమ్ముకునేటటువంటి వ్యక్తి దూకేశాడు రైలు ఎక్కడో ఇంకా ఔటర్లో ఉండగానే. ఈ లెట్రిన్ హోల్ నుంచి కింద పడిపోయి రాళ్ల మీద పడినటువంటి పసిపిల్లాన్ని అతను చూశాడు. చూసి ఎత్తుకుని ఆ వేరుశనక్కాయల బుట్టలో పడుకోబెట్టి తీసుకొస్తున్నాడు. ఆ బట్ట మెత్తగా వేసి పడుకోబెట్టి తీసుకొస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం అంటే, రైల్లోంచి రాళ్లల్లో పడిపోయినటువంటి ఆ పిల్లవాడికి అక్కడక్కడ నిత్తురు చిమ్మింది తప్ప వాడు చచ్చిపోలేదు. వాడికి కాళ్ళు చేతులు ఏవో విరిగిపోయినంత బాధ ఉంటే ఎత్తుకుంటే వాడు ఎంత రాగం పెట్టేయాలి. ఆ పిచ్చి తల్లి వాడిని ఎత్తుకుని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఎంత పొంగిపోయారో మీరు నమ్మండి నమ్మకపోండి. నేను కాసేపు అక్కడ ఉన్న బల్ల మీద కూర్చుండిపోయాను. నాకు పోతన గారే జ్ఞాపకానికి వచ్చారు. రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడు లందున్. వాడు గత జన్మలో ప్రాణాలకు తెగించి ఎవండి రక్షించాడో, ఏ పాపం చేశాడో, పాపానికి ఫలితం కింద పడ్డాడు, చేసిన పుణ్యానికి ఫలితం ఏ విధమైందానూ వాడు ప్రమాదానికి లోనవ్వకుండా వాడి కోసమే దిగినట్టు వేరుశనక్కాయలు వాడు దిగి బుట్టలో పెట్టి తీసుకొచ్చాడు. ఆ పిల్లవాడు దక్కాడు. ఏమని చెప్పాల్సి ఉంటుంది? రెండవ కోణం నేను చెప్పక్కర్లేదు. ఎన్నో రక్షణలు పెట్టుకుని పడిపోయిన వాళ్ళు లోకంలో కథలు మీకు తెలియవా? దాని గురించి నేను ఉదాహరణలు ఇవ్వక్కర్లేదు. కాబట్టి పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడు ఆపదని ఇచ్చేవాడు. వాడు ఆపదని ఇవ్వాలి అనుకున్న నాడు ఎన్ని రక్షణలు మీరు పెట్టుకోండి, వాటితో రక్షించుకోవడం మనుష్య ప్రయత్నము చేత సాధ్యము కాదు. నేను మీకు ఒక బలమైనటువంటి దృష్టాంతం చూపిస్తాను. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. దుర్యోధనుడు తొడలు విరిగి పడిపోయాడు. ఇంతమంది చచ్చిపోయారు కురువీరులందరూ. పాండవులు ఐదుగురు ఉన్నారు. ఐదుగురు పాండవులు బ్రతికి ఉన్నారు. ద్రౌపదీదేవి ఉంది. ద్రౌపదీదేవి యందు పాండవులకు పుట్టినటువంటి ఐదుగురు కుమారులు బ్రతికి ఉన్నారు. ఇప్పుడు రాజ్యాధికారం అంతా ఎవరికి వెళ్ళాలి? ద్రౌపదీదేవికి పాండవుల వలన కలిగినటువంటి కుమారులు ఎవరున్నారో వాళ్ళకి చెందాలి. చిత్రం ఏమిటంటే, రాత్రి అశ్వత్థామ వచ్చి ఐదుగురు పిల్లల్ని చంపేశాడు. నిద్రపోతుండగా కుత్తుకలు కోసేశాడు. కోసేస్తే మహాతల్లి కాబట్టి ద్రౌపదీదేవి అంది, ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావని లేరుకించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చేకంబున చీకటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకటా నీ చేతులిట్లాడెనో అంది. నిద్రపోతున్నటువంటి పిల్లలు ఉద్రేకంతో లేరు, యుద్ధభూమిక రాలేదు, అటువంటి వారిని చంపడానికి నీ చేతులు ఎలా వచ్చాయా అని అడిగింది. అంత ధర్మానికి ద్రౌపదీదేవి కట్టుపడింది. విచిత్రం ఏమిటంటే, ఇంత ఐదుగురు పిల్లల్ని ఉప పాండవుల్ని కూడా అశ్వత్థామ చంపేశాడు. ఎప్పుడు? యుద్ధం అంతా అయిపోయాక. అప్పుడు ధర్మరాజే రాదు, ఇంకా దుర్యోధనుడు లేడు. అటువంటప్పుడు ఐదుగురు పిల్లలు చచ్చిపోతే ఈ విషయం భీష్మాచార్యుల వారికి చెప్పారు. అంపశయ్య మీద ఉన్నాడు భీష్ముడు. భీష్ముడు అన్నాడు ఆ వచ్చిన వాళ్ళని విని ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు. అటువంటివి జీర్ణమైతే, ధారణలో ఉంటే ప్రతి చిన్న విషయానికి కదిలిపోయేటటువంటి లక్షణం. పిల్లల్ని ఉప పాండవుల్ని కూడా అశ్వత్థామ చంపేశాడు. ఎప్పుడు? యుద్ధం అంతా అయిపోయాక. అప్పుడు ధర్మరాజే రాదు, ఇంకా దుర్యోధనుడు లేడు. అటువంటప్పుడు ఐదుగురు పిల్లలు చచ్చిపోతే ఈ విషయం భీష్మాచార్యుల వారికి చెప్పారు. అంపశయ్య మీద ఉన్నాడు భీష్ముడు. భీష్ముడు అన్నాడు ఆ వచ్చిన వాళ్ళని విని ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు. అటువంటివి జీర్ణమైతే, ధారణలో ఉంటే ప్రతి చిన్న విషయానికి కదిలిపోయేటటువంటి లక్షణం ఏర్పడదు. భీష్మాచార్యుల వారు అన్నారు, రాజట ధర్మజుండు. రాజు సాక్షాత్ ఇప్పుడు ధర్మరాజే. ఎందుకని అంటే దుర్యోధనుడు లేడు. దుర్యోధనుడు తొడలు విరిగిపోయి మరణించాడు. సురరాజసుతుండట ధన్వి శత్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట.
చక్రి సర్వభద్ర సంయోజకుడైన చక్రి సారథియట. ఉగ్రగదాధరుండు భీముడు ఆ యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. ఎంత ఆశ్చర్యమయ్యా, ఇన్నాళ్ళు ధర్మరాజు గారు రాజు కాడు, ఆపదలు వచ్చాయంటే అర్థం ఉంది. ఇప్పుడు ధర్మరాజే రాజు. రాజట ధర్మజుండు సురరాజసుటుండట ధన్వి. దేవేంద్రుడి యొక్క కుమారుడు అర్జునుడు. ఆ అర్జునుడి చేతిలో పట్టుకున్నది గాంధీవం. ఆ పక్కన అందరి యోగక్షేమాలు చూడగలిగినటువంటి శ్రీకృష్ణుడు, వాళ్ళకి మహానుభావుడైనటువంటి సారథి, ఎప్పుడు ఉగ్రంగా గద పట్టుకుని తిప్పుతూ వచ్చేటటువంటి భీమసేనుడు ధర్మరాజుకి తమ్ముడు. ఇన్ని ఉండి కూడా ఇప్పుడు శత్రువు అన్నవాడు లేకపోయినా, శత్రువులందరూ మరణించినా, ఎంత విచిత్రమయ్యా, ఆ పాండవుల ఐదుగురు పిల్లలు ఇప్పుడు చచ్చిపోయారా అశ్వత్థామ చేతిలో, ఆపద కల్గుటకి ఏమి చిత్రమో అన్నాడు. ఈశ్వరుడు ఆపద కల్పించాలి అనుకుంటే ఆపగలిగిన వాడు లేడు. ఈశ్వరుడు ఆపద నుంచి రక్షించాలి అనుకుంటే ఆయనని కాదని ఆపదని నిలబెట్టగలిగిన వాడు లేడు. మీరందుకే ఒక ప్రధానమైన గంభీరమైన సారవంతమైన విషయాన్ని గమనించాలి. సనాతన ధర్మమునందు కష్టపెట్టడానికి ఒకడు, రక్షించడానికి ఒకడు ఉండరు. భయపెట్టినా పరమేశ్వరుడే భయపెడతాడు, భయం నుంచి ఉద్ధరించినా పరమేశ్వరుడే ఉద్ధరిస్తాడు. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృత్ భయనాశనః, ఎవడు భయపెడతాడో వాడే భయాన్ని పోగొడతాడు. అందుకే రుద్రాభిషేకం చేస్తే మొట్టమొదట ప్రారంభమే నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటూ మొదలవుతుంది. తన ధర్మమునందు కష్టపెట్టడానికి ఒకడు, రక్షించడానికి ఒకడు ఉండరు. భయపెట్టినా పరమేశ్వరుడే భయపెడతాడు, భయం నుంచి ఉద్ధరించినా పరమేశ్వరుడే ఉద్ధరిస్తాడు. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృత్ భయనాశనః, ఎవడు భయపెడతాడో వాడే భయాన్ని పోగొడతాడు. అందుకే రుద్రాభిషేకం చేస్తే మొట్టమొదట ప్రారంభమే నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటూ మొదలవుతుంది. ఈశ్వరా, మేమేదో పాపం చేశాం, అంత కోపంగా ధనస్సు బాణాలు పట్టుకుని బావంక చూస్తున్నారేంటి, పిల్లలం దోషం చేశాం, ఆ ధనస్సు పక్కన పెట్టేయండి, ఆ కోపం పక్కన పెట్టేయండి, ఆ బాణాలు పక్కన పెట్టేయండి, మీరు మా పట్ల ప్రశాంతమైనటువంటి చిత్తము కలిగిన వారు కండి అని చల్లబడమని అభిషేకం ప్రారంభం అవుతుంది. ఈశ్వరుడే పాపానికి ఫలితం ఇస్తాడు. ఆ ఈశ్వరుడే త్రికరణ శుద్ధిగా ఆయన యొక్క ఈశ్వరత్వమును అంగీకరించి ప్రార్థన చేస్తే కష్టము నుండి పైకెత్తుతాడు. ఆయన కష్టము నుంచి పైకెత్తుతానన్న తర్వాత కూడా కష్టపెట్టగలిగిన వాడికి లోకమునందు ఉండడు. ఇది నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలి అంటే భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. మహాభారత యుద్ధం అంతా అయిపోయింది, ఇక ఉప పాండవులు చనిపోయారు. భారతలో ఆ పాండవులకు మిగిలిపోయినటువంటి ఒకే ఒక్క వంశాంకురం ఎక్కడున్నది అంటే అభిమన్యుని యొక్క తేజస్సు ఉత్తరాగర్భంలో పెరుగుతోంది. ఆ పిల్లవాడికి కానీ ఏమైనా అయిందా, ఇక పాండవులకి వంశం లేదు, వాడొక్కడే ఆధారం. ఆమె గర్భమునందు పెరుగుతున్నాడు మనవడు. ఆ పెరుగుతున్నప్పుడు ఎక్కడో ఉండి అశ్వత్థామ పాండవుల వంశం మిగలడానికి వీలు లేదని బ్రహ్మశిలోనామకాస్త్రాన్ని అభిమంత్రించి ఉత్తరాగర్భమునందున్నటువంటి పిండము చెనకబడాలని సంకల్పం చేసి విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆ అస్త్రం తిన్నగా ఉత్తర యొక్క గర్భములోనికి ప్రవేశించి గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని చెనకబోతోంది. ఆ పిండం అప్పుడే శిశురూపాన్ని పరిపూర్ణంగా పొందుతోంది. నిప్పులు కక్కుతూ వస్తున్న అస్త్రం వంక చూసి హడిలిపోయాడు ఆ పిల్లాడు. ఏమిటి ఇది వచ్చేస్తోంది, నన్ను చంపేస్తుందని. ఉత్తర అక్కడే ఉన్నటువంటి ఐదుగురు పాండవుల యొక్క పాదం పట్టుకోలేదు, మామగారైనా కూడా. తిన్నగా వెళ్ళి కృష్ణుడి కాళ్ళు పట్టుకుంది. ప్రార్థన అన్న మాట చిత్తశుద్ధితో చేసినదై ఉండాలి తప్ప మీరు ఎంత దండకం చదివారన్న దానితో సంబంధం ఉండదు. ఆవిడొక మాట అంది, చెల్లెలి కోడల, నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, సంపులార విందలోచన భళ్ళగ్ని నని అణచి శిశువు బ్రతికింపగదే. అదొక్కటే ప్రార్థన ఆమె చేసింది. చెల్లెలి కోడల బంధుత్వాన్ని గుర్తు చేసింది. భగవంతుడితో ఏ అనుబంధం పెట్టుకోండి, అది ఉద్ధరణకే హేతు. ధర్మరాజు గారితో నారదుడు మాట్లాడుతూ భాగవతంలో ఒక మాట అంటాడు,
కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందం వత్సు ధత్రీశ్వర అంటాడు. నారదుడు ధర్మజుడితో మాట్లాడుతూ కామోత్కంఠత గోపికల్, గోపికలు కామంతో కృష్ణుణ్ణి పట్టుకున్నారు, భయమునం కంసుండు భయంతో కంసుడు పట్టుకున్నాడు, వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ శత్రుత్వంతో శిశుపాలాదులు పట్టుకున్నారు, సంబంధులై వృష్ణులున్ ఆ వృష్ణి వంశంలోనే పుట్టాము అని బంధుత్వాన్ని వృష్ణి వంశం వాళ్ళు చెప్పారు, సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు ఓ పాండవులారా మీరు ప్రేమతో పట్టుకున్నారు, భక్తి మేము నారదుడు చెప్తున్నాడు మేము భక్తితో పట్టుకున్నాం, ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందం వచ్చు ధత్రీశ్వర. ఏ భావనతో పరమేశ్వరుణ్ణి పట్టుకున్నా పరమేశ్వరుణ్ణే పొందుతారు, కానీ శత్రుత్వంతో పట్టుకోవడం అంత మంచి పద్ధతి కాదు, ప్రేమతో భగవంతుణ్ణి పట్టుకోవాలి. కాబట్టి ఆ ప్రేమతో పట్టుకున్నవాడు అందులో భగవంతుడితో ఒక అనుబంధం పెట్టుకోవాలి. అందుకే మనకి స్తోత్రాలన్నీ ఎలా విడతాయి, త్వమేవ మాతా చ పితా త్వమేవ ఆత్మమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ ద్రవిణం చ త్వమేవ దేవా త్వమేవ సర్వం మమ దేవ దేవ. నా తల్లి నువ్వే, నా తండ్రి నువ్వే, నా సఖుడు నువ్వే, నా బంధువు నువ్వే, నా ద్రవ్యం నువ్వే, నాకున్న సమస్తము నువ్వే, అనుబంధం పెట్టుకోమన్నారు. పరిగెత్తుకొచ్చినటువంటి ఉత్తర అనుబంధాన్ని జ్ఞాపకం చేసింది. చెల్లెలి కోడల, ఓ కృష్ణ పరమాత్మ నీ చెల్లెలైనటువంటి సుభద్రకి నేను కోడల్ని, చెల్లెలి కోడల నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, నీ మేనల్లుడైనటువంటి అభిమన్యుడున్నాడే ఆయన శత్రువుల చేత సంహరింపబడ్డాడు, ఆనాడు నువ్వు నన్ను రక్షించలేదు, నా భర్త అభిమన్యుడు పద్మవ్యూహంలో పడిపోయాడు, సంపుల్లారవిందలోచన బాగా విచ్చుకున్నటువంటి పద్మం ఎలా ఉంటుందో అటువంటి కన్నులు కలిగినటువంటి వాడా, అటువంటి వాడివి ఎక్కడ ఏం జరుగుతోందో నీకు తెలియదా, నా గర్భంలో ఉన్న పిండాన్ని చనకడానికి అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని విడిచిపెడితే అది నా కడుపులో ప్రవేశించి పిండాన్ని చనకబోతోందని నీకు తెలియదా, సంపుల్లార విందలోచన భళ్ళగ్ని ననంచి శిశువు బ్రతికింపగదే, ఆ భయంకరమైన అగ్నిహోత్రానికి ఉపశాంతి చేసి నన్ను రక్షించవా అని అడిగింది, త్రికరణ శుద్ధిగా ప్రార్థించిందంతే. భాగవతంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు వ్యాసుల వారు, అంత అద్భుతంగా అంధ్రీకరించారు పోతన గారు. ఒక కాలు రథం మీద పెట్టి మెట్ల మీద ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు ఏమి పద్యం వేశారో పోతన గారు అక్కడ, సకల ప్రాణి హృదాంతరాళముల భాష్పజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళ్ళుండచ్యుతుడ ఎడన్ విరటజాగర్భంబున చక్రహస్తకుడై వైష్ణవ మాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి నణంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతో అన్నారు. ఇక్కడ ఉన్నవాడు ఇక్కడే ఉన్నాడు రథం దగ్గర, అదే పరమాత్మ చక్రాన్ని పట్టుకుని ఉత్తరాగర్భంలోకి వెళ్ళాడు. ఘోర అఘోర రూపములు అంటారు వీటిని. బ్రహ్మాస్త్రం వేపుకి తిరిగినప్పుడు ఘోర రూపంతో ఉన్నాడు, బ్రహ్మాస్త్రం అడిగిపోయింది, ఆ బ్రహ్మాస్త్రాన్ని తాను పుచ్చుకున్నాడు. వెనకకి అఘోర రూపంతో ఉన్నాడు, ప్రసన్న రూపంతో, ఆ రూపాన్ని పిండం చూసింది, కడుపులో ఉన్న పిండం, అబ్బా ఎంత అందంగా ఉన్నాడు రా, ససంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసగిరుహేక్షణం సహార వక్ష స్థలశోభికస్తుభం నమామి విష్ణుం శరసా చతుర్భుజం. విష్ణువు యొక్క రూపం ఎంత అందంగా ఉంటుందో కృష్ణావిర్భావమునందు పోతన గారు చెప్తారు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాల వక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణ్యందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు. ఆ పరమాత్మ పట్టుబట్ట కట్టుకుని శంఖ చక్ర గదా పద్మములను నాలుగు చేతుల్లో పట్టుకుని కనపడితే వామనమూర్తి ఘట్టంలో అదితికి నోట మాట రాలేదు. చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్న నరపోతన గారు. అసలు ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఇంకొక ఇంద్రియం చేసింది. కళ్ళతో చూస్తాం, నోటితో తాగుతాం, కానీ విష్ణు ఎదురుగుండా కనపడితే అదితికి నోట మాట రాక ఆయన రూపాన్ని నోటితో తాగేసిందిట, కళ్ళతో తాగేసిందిట,
తాగేసి నోట మాట రాక మందమందమైనటువంటి మాటలతో విష్ణువుని స్తోత్రం చేసిందిట. అంతటి అందగాడు మహానుభావుడు. అటువంటి అందమైన స్వరూపంతో ఉత్తరాగర్భంలో ఉన్న పరీక్షిత్తుకి కనపడుతున్నాడు. అఘోర రూపం అది, ప్రసన్నమైన రూపం. ఎదురుగుండా ఉన్నటువంటి బ్రహ్మాస్త్రానికి ఘోర రూపంతో కనపడ్డాడు. బ్రహ్మాస్త్రాన్ని తనలోకి లీనం చేసేసుకున్నాడు. పిల్లవాణ్ణి రక్షించి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోతే పోతనగారు అన్నారు, ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలతనుందనీక భవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావున నృపాలక బాలుడింక శాత్రవాంతకుడగు విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కె పూజ్యుడై అన్నారు. అసలు నిజానికి పాండవ వంశం అంతరించిపోయింది. బ్రహ్మాస్త్రం అంత దగ్గరగా వెళ్ళాక ఓ పిండం ఎక్కడ బతుకుతుంది? ఎప్పుడో పోయింది. కానీ ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలతనొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావున. కానీ ఆ పాండవులు ఏడవడం నేను చూడలేనని వాళ్ళని రక్షించాలనుకున్న కృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళి చక్రం పట్టుకుని బ్రహ్మాస్త్రాన్ని తనలోకి తీసుకుంటే చచ్చిపోయాడనుకున్న పిల్లవాడు మళ్ళీ బతికి బట్ట కట్టాడు. ఈశ్వరుడు కాపాడాలనుకుంటే పాడు చెయ్యగలిగిన వాడు లేడు. ఈశ్వరుడే ఆపదని సృష్టించాలనుకుంటే ఉద్ధరించగలిగిన వాడు లేడు. అందుకే ఎటువైపు నుంచి చూసినా శరణు ఎవరు అంటే ఒక్క పరమేశ్వరుడే. అందుకే మీరు ఏ పేరుతో చెప్పండి, అది నామరూపములనేటటువంటివి మనస్సు యొక్క ప్రీతిని బట్టి ఉంటాయి. ఏ పేరు మీకు ఇష్టమైతే, ఏ రూపం మీకు ఇష్టమైతే ఆ రూపంతో శరణాగతి చేస్తారు. తప్ప ఇవాళ ఏదో ఒక రూపానికి శరణాగతి చేశాను అంటే రెండవ రూపంతో విభేదించాను అని కాదు. అసలు సనాతన ధర్మమునందు ఉన్నదొక్కటే పదార్థం, ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశ్శంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఆ ఉన్న ఒక్క పరమాత్మయే అన్ని రూపాలలో కనపడుతూ ఉంటాడు. పోతనగారు భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి స్థితిని ఆవిష్కరించారు. పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తున్నప్పుడు చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నటువంటి సందర్భాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. అమ్మ కొప్పు వేసింది, ఆ కొప్పుకి ముత్యాల సరాలు తొడిగింది. ఈ పిల్లవాడు మట్టిలో పొరలాడుతూ ఆడుకుంటూ మట్టి తీసి గుప్పెళ్లతో మీద పోసుకుంటున్నాడు. ఆ మట్టి ఒంటి నిండా పడిపోయినటువంటి చిన్ని కృష్ణుడు ఎవరున్నాడో ఆ చిన్ని కృష్ణుడు మట్టిలో ఆడుకుంటున్నటువంటి ఘట్టాన్ని పోతనగారు రాస్తున్నారు. వ్రాస్తున్నప్పుడు పోతనగారు దాన్ని వర్ణించేటప్పుడు ఒక చమత్కారం జరిగింది. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పుతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటి గాని తునకగాగా ఫలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగా హారవల్లులురగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పె శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అన్నారు పోతనగారు. ఆ చిన్ని కృష్ణుడు ఆడుకుంటూ కొప్పు అమ్మ వేసి దానికి ముత్యాల సరాలు పెడితే చంద్రవంకతో ఉన్న పరమశివుడు కనబడ్డాడు. అమ్మ మెడలో నీల పతాక వేస్తే ఆ మణి యొక్క కాంతి కంఠానికి కొడుతుంటే నీలకంఠుడైన పరమశివుడు కనబడ్డాడు. ఒంటి మీద మట్టి పోసుకున్న చిన్ని కృష్ణుల్లో విభూతి ఒంటి నిండా అలదుకున్న పరమశివుడు కనబడ్డాడు. ఆయన ఒంటి మీద వేసుకున్నటువంటి హారములు పరమశివుడు ఒంటి మీద వేసుకున్నటువంటి సర్పాల్లా కనపడ్డాయి. ఓయ్ పోతనా, నాకు శివుడికి భేదం ఉందనుకుంటున్నావా? భేదం లేదు, ఇద్దరం ఒకటేను సుమా అని నాకు కృష్ణుడు చెబుతున్నాడా అన్నట్టుగా కృష్ణుడిలో శివుడు కనబడ్డాడని పోతనగారు అంగీకరించారు.